Find the equations of the straight line passing through the point -3, 2 and making an angle 45 degrees with the line 3x - y + 4 = 0. So manam koni straight lines kanukovali, manam kanukovalsinatundi straight lines ee straight line tho 45 degrees angle chestu -3, 2 ane point gunda pass avutunnayi. So alanti straight lines ela untayi ani cheppesi vallu adugutunnaru vallu. So munduga given straight line (3x - y + 4 = 0) slope nini m1 ఆల్్రెడీ ఇచ్చినా మనం స్లోప్ ఆఫ్ ఫస్ట్ స్ట్రైట్ లైన్ m1 అనుకుందాం. ఫార్ములా ఈస్ -a/b. మైనస్ ఏ మీన్స్ ఎక్స్ కోఎఫిషియంట్, 3 బై బి మీన్స్ -1 వై కోఎఫిషియంట్. దెర్ఫోర్ మైనస్ మైనస్ క్యాన్సిల్, 3/1 అంటే 3 వస్తుంది. సో మనకి మనం కొన్ని స్ట్రైట్ లైన్స్ కనుక్కోవాలి, అవి ఈ పాయింట్ గుండా పోతున్నాయి. సో పాయింట్ ఉంది, స్లోప్ లేదు. సో స్లోప్ లేదు కాబట్టి స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్, లెట్ స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ (m2). సో మనకు కావలసినటువంటి రిక్వైర్డ్ లైన్ స్లోప్ మనం m2గా తీసుకుందాం. సో స్లోప్స్ మన దగ్గర ఉన్నప్పుడు టాన్ థీటా ఫార్ములా, టాన్ థీటా = m1 - m2/1 + m1 - m2. సో గివెన్ యాంగిల్ బిట్వీన్ ద టూ స్ట్రైట్ లైన్స్ ఈజ్ 45 డిగ్రీస్. సో మన రిక్వైర్డ్ లైన్స్ గివెన్ స్ట్రైట్ లైన్తో 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తున్నాయి. సో ఇట్ ఈస్ టాన్ 45, దట్ ఈస్ ఈక్వల్ టు m1 - 3 - m2/1 + m1 - 3 - m2. ఓకే, సో టాన్ 45 మీన్స్ 1 మోడ్యులస్ ఆఫ్ 3 - m2/1 + 3 m2. ఓకే, సో మోడ్యులస్ తీసేస్తే మనకి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది, 3 - m2/1 + 3 m2 = ±1. ఇప్పుడు కేస్ 1, ఒకసారి ప్లస్ 1 ఒకసారి మైనస్ 1 చేసుకోవాలి. సో 3 - m2/1 + 3 m2 = ±1. సో కేస్ 1లో నేను ప్లస్ 1 తీసుకొని చేస్తాను. సో టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్, 3 - m2 = 1 + 3 m2 × 1 అంటే 1 + 3 m2 వస్తుంది. సో m2లని లెఫ్ట్ సైడ్, నెంబర్లని రైట్ సైడ్ తీసుకున్నట్లయితే -m2 ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఉంది, 3m2 లెఫ్ట్ సైడ్ వస్తే -3m2, ఇటు పక్క ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 1. ఈ +3 రైట్ సైడ్ వెళ్తే -3, -m2 - 3m2 - 4m2, 1లో 3 పోతే -2. ఓకే, కంటిన్యూషన్, దెర్ఫోర్ -- క్యాన్సిల్, m2 = 2/4, 2 1 2 2 2, దెర్ఫోర్ m2 = 1/2. సో ఫస్ట్ కేసులో స్లోప్ వచ్చేసింది m2 = 1/2. నెక్స్ట్ కేస్ 2, ఇఫ్ 3 - m2/1 + 3 m2 = -1, దిస్ టైమ్ ఈసారి -1 తీసుకుందాం. టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్, 3 - m2 = 1 - -1 - 1 - 3 m2 × -1 - 3 m2. ఓకే, -m2 - 3m2 లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే +3m2, దట్ ఈస్ ఈక్వల్ టు -1. ఈ +3 రైట్ సైడ్ వెళ్తే -3, 3m2లో m2 పోతే 2m2 వస్తుంది. ఇక్కడ -1 - 3 - 4, దెర్ఫోర్ m2 = -4/2. ఫైనల్లీ వి గెట్ m2 = 2 2 దెర్ఫోర్ -2. సో మనకి స్లోప్ ఆఫ్ ది రిక్వైర్డ్ లైన్ మనకి రెండు రకాలుగా వచ్చింది, ఒకసారి 1/2 ఇంకొకసారి -2. సో ఇప్పుడు రిక్వైర్డ్ లైన్
రిక్వైర్డ్ లైన్ పాయింట్ వాళ్ళు ఇచ్చారు మైనస్ త్రీ కామా టూ. సో ఫస్ట్ స్లోప్ 1/2. ఓకే, సో పాయింట్ స్లోప్ ఉంది కాబట్టి వై మైనస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. ఒక పాయింట్ ఒక స్లోప్ ఉంటే మనకు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కనపడానికి ఫార్ములా అది ఎక్స్ వన్ వై వన్. ఎమ్ టూని మనం ఎమ్గా తీసుకోవచ్చు. వై మైనస్ వై వన్ అంటే టూ, ఎమ్ టూ ఎమ్ మీన్స్ ఎమ్ టూ హియర్ 1/2 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ మీన్స్ -3. సో మైనస్ మైనస్ +3. సో టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ 2y-4 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ మీన్స్ సో సేమ్ వస్తుంది. సో ఎక్స్ +3, 2y రైట్ సైడ్ వస్తే -2y, -4 రైట్ సైడ్ వస్తే +4. సో ఫైనల్లీ ఎక్స్ -2y 3+4 మీన్స్ 7. సో దిస్ ఈజ్ వన్ స్ట్రైట్ లైన్, మనకు కావాల్సినటువంటి ఒక స్ట్రైట్ లైన్ ఇది. సో ఇది రిక్వైర్డ్ లైన్లో కేస్ వన్. మళ్ళీ కేస్ టూ వచ్చేసి పాయింట్ -3, 2 ఎమ్ టూ ఈసారి వచ్చేసి -2. సో ఈసారి ఇది సెకండ్ స్లోప్ తీసుకుంటున్నాం మనం -2. సో వన్స్ అగైన్ వీ టేక్ పాయింట్ స్లోప్ ఫ్రమ్ వై మైనస్ వై వన్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. వై మైనస్ వై వన్ మీన్స్ వై కోఆర్డినేట్ టూ, ఎమ్ టూ ఎమ్ మీన్స్ ఎమ్ టూ దట్ ఈస్ -2 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ మీన్స్ -3 దట్ ఈస్ 3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో వై -2 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఎక్స్ -2 ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ -2, 3, 6. సో ఎక్స్ కోఎఫిషియంట్కి మైనస్ ఉంది కాబట్టి ఇవి మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుందాం. ఆల్రెడీ వై -2 ఉంది, 2x లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్, -6 లెఫ్ట్ సైడ్ వస్తే +6. సో ఫైనల్లీ వి గెట్ 2x + y, 6లో 2 పోతే +4. ఓకే, దేర్ఫోర్ రిక్వైర్డ్ లైన్స్, దిస్ ఈజ్ సెకండ్ లైన్ యు వాంట్, దేర్ఫోర్ రిక్వైర్డ్ లైన్స్ ఆర్ x-2y + 7 ఈజ్ ఈక్వల్ టు 0, 2x + y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, రైట్.